హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. లాస్ట్ వీడియోలో చూసారు కదా, మేము పూండి శివాలయం వేసిన తర్వాత అక్కడ నుండి అయితే బొట్లూరు మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ నుండి మళ్ళీ మేము పూండి దారి నుండి నౌపాడ దారి నుండి అలాగా అక్కడ ఉప్పు చేస్తారు కదా, ఆ ఫీల్డ్ అయితే కోసం అయితే వెళ్ళాము. కానీ అక్కడ మనకి వర్షాలు పడడం వల్ల ఎవరు లేరు మనకి ఆ చూపించడానికి, ఆ హిస్టరీ చెప్పడానికి. అయితే మేము అక్కడ నుండి పూండి నుండి నౌపాడ వెళ్ళేటప్పుడు మధ్యన అయితే గొర్రెలు మంద అయితే కలిసింది. ఓకేనా ఫ్రెండ్స్, అలా కార్ పక్కన పెట్టి గొర్రెల మంద ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఏడ్ చేస్తుందని నేనైతే వెనకనికి వెళ్ళాను. అక్కడ ఒకైతే తాత ఉన్నారు, ఆ తాతతో అయితే మాట్లాడడానికి ట్రై చేశాను. కానీ ఈ మొబైల్ కెమెరా చూసి అతనైతే ముఖం ఇటువంటి తిప్పుతున్నారు. కానీ మనమైతే నార్మల్గా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ మీకు చూపించాలని ఈ గొర్రెలు కాపరికి అయితే మేము చూపిస్తున్నాము, చూడండి. పోండియా, ఎక్కడ వరకు తీసుకెళ్తారు? ఎక్కడ వరకు తీసుకెళ్తారు? పట్టాల దుక్క. ఎన్ని గొర్రెలు ఉంటాయి? 200 పైన. చెరువు అవి ఇట్రావా మేకలు? ముందు నౌకలు ఉంటారు, అక్కడ ముందు నౌకలు ఉంటారు, బ్యాక్ సైడ్ ఒకళ్ళు ఉంటాయి. ఫ్రెండ్స్, అలాగే మీకు లాస్ట్ వీడియోలో అయితే చెప్పడం మర్చిపోయాను, నేనైతే ఇంకొక కొత్త ఛానల్ అయితే ఓపెన్ చేశాను మన ఇంట్లో యూట్యూబర్ అని. ఆ లింక్ అయితే మీ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఇంకో కామెంట్ బాక్స్లో కూడా పెడతాను. ప్లీజ్ ఒకసారి విజిట్ చేసి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అంటే డైలీ లైఫ్ స్టైల్ ఉంటుంది కదా, డైలీ వ్లాగ్స్ ఉంటాయి కదా, ఈ ఛానల్ అంటే ఇలాగే రన్ అవుతుంటుంది. నేను దూరం దూరం వెళ్ళి గుడ్లు దర్గాలు అవన్నీ అయితే మీకు మంచి నేచర్ అయితే చూపిస్తుంటాను. అలాగే ఈ దీనికి అంటే ఈ ఛానల్కి ఎలాగా మీరు సపోర్ట్ చేశారో, ఇంత ప్రేమగా చూసుకుంటున్నారో, అలాగే నా కొత్త ఛానల్కి కూడా కొంచెం సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇంకా కామెంట్ బాక్స్లో అయితే పెడతాను, ఒక్కసారి చెక్ చేయండి. ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మనం తాతగారితో మాట్లాడాం కదా, 200 అంటే గొర్రెలు అయితే ఉంటాయి, ఓకేనా? ఈ 200 గొర్రెలు తీసుకుని అక్కడ అంటే కొంచెం దూరంలో మనకైతే ట్రాక్స్ ఉన్నాయి, అక్కడ రైల్వే ట్రాక్స్ ఉన్నాయి, ఆ ట్రాక్స్ దగ్గరికేమో తీసుకెళ్తారట. అలాగే చూసుకుంటే పెద్ద చెరువు కాబట్టి ఇక్కడైతే గొర్రెలు మనంతా వాటర్ అయితే తాగుతున్నాయి. ఈ కింద కూడా వాటర్ తాగి, ఇంకా తక్కిన గొర్రెలు అక్కడ కూడా వాటర్ తాగి. ఇది మనం పూండి నుండి నౌపాడ వెళ్ళే దారిలో మధ్యన ఒక చిన్న ఊరు అన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మనం చూసుకుంటే కొంచెం పూండిని కొంచెమే దూరం వచ్చాము. అలాగే మనకి నౌపాడ దగ్గర చాలా వరకు అంటే ఓపెన్ ప్లేసెస్ అయితే కనిపించాయి. కానీ మనకు ఉప్పు అంటే వర్షం పడడం వల్ల ఉప్పు వాళ్ళు అయితే ఎవరు లేరు, లేకపోతే అది కూడా నెక్స్ట్ టైం అయితే మనం అంటే కన్ఫర్మ్గా నేనైతే ఆ ఉప్పుది మొత్తం అయితే అంటే చూస్తాను, చూపిస్తాను మీకు కూడా, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఛానల్ కోసం చెప్పాను కదా, ఒకసారి విజిట్ చేసి, లింక్స్ అయితే నేను పెడతాను, ఒకసారి విజిట్ చేసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దారిలోనే మనకి ఈ ఊసరి వెళ్ళి అయితే కనిపించింది, మీకు లాస్ట్ వీడియోలో కూడా ఇది పెట్టాను. చాలామంది ఏంటంటే నాకు అంటే నచ్చుతుంది కదా ఇలాంటివి, అందుకోసం ఇది మధ్యన మళ్ళీ పెట్టాను, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనం బయలుదేరి అంటే దూరంలో అంటే చాలా బాగా నేచర్ అంటే గ్రీనరీ ఉంది కాబట్టి మనమైతే ఇంకొకసారి మీకు చూపిస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్? చూస్తుండండి.
ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే ఇక్కడికే కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఇంకెవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, కొత్త ఛానల్ అయితే ఓపెన్ చేశాను మన ఇంట్లో యూట్యూబర్ అని. ఆ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇంకా కామెంట్ బాక్స్లో అయితే పెడతాను. ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.